జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి అమౌంట్ అనేది రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు మాకు అకౌంట్లో ఎప్పుడు పడుతుంది సో రీసెంట్గా ఎన్ని విడతలు రిలీజ్ చేశారు సో టోటల్ మీద మాకు ఎన్ని విడతల అమౌంట్ అనేది మాకు అకౌంట్లో జమ అవుతుంది సో మాకైతే జాయింట్ అకౌంట్ అనేది చేయించుకోండి అని మెసేజ్ వచ్చింది బ్రో సో ఇలాంటి చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే సో ఈ వీడియోలో అయితే పర్టికులర్గా డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు అకౌంట్లో అమౌంట్ అనేది పడని వారు ప్రతి ఒక్కరు అయితే వీడియో ఎన్వర్ చూసేకైతే ట్రై చేయండి వీలైనంత వరకు ఇకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాత్రం వస్తూనే ఉంటాయి అందుకే చెప్తున్నా ఇక మనం మేము మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చాలా మంది స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏమంటే సో నాకైతే ఫ్రెషర్స్ ఉంటారు కదా ఫస్ట్ ఇయర్స్ అయితే సో నాకైతే జాయింట్ అకౌంట్ చేయించుకోండి అని మెసేజ్ వచ్చింది అయితే అడుగుతున్నా జస్ట్ అది అయితే మీకు వెరిఫికేషన్ కోసం మాత్రమే వచ్చింది అందులో ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి ఇకపోతే ఎన్ని విడతలు రిలీజ్ చేశారు రీసెంట్గా అన్న విషయాన్ని వస్తే సో జన విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మార్చి ఒకటవ తేదీ అయితే మనకు సో ఒక్కటే ఒక విడత అమౌంట్ అనేది రిలీజ్ చేశారు సో మాకు అకౌంట్లో ఎంత అమౌంట్ పడుతుంది అని అడిగితే సో మీకు టోటల్ కోర్స్ ఫీజు ఉంటుంది కదా బై ఫోర్ వేసుకోండి సో బై ఫోర్ వేసుకుంటే ఒక విడత అమౌంట్ అనేది ఎంత వస్తుందో సో అది మీకు పర్టికులర్గా ఒక విడత అమౌంట్ అనేది అకౌంట్లో అయితే పడుతుంది అనమాట సో డైరెక్ట్గా మీరు ఒక విడత పడితే కాలేజీలో అయితే పే చేయాల్సి ఉంటుంది ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏమంటే సో ఎప్పుడు పడుతుంది మాకు అకౌంట్లోనైతే అడుగుతున్నారు సో చాలా మందికి ఇప్పటికీ కూడా అకౌంట్లో అమౌంట్ అనేది పడలేదని అయితే బాధపడుతున్నారు సో విత్ ఇన్ వన్ వీక్లో అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ వల్ల మదర్ అకౌంట్లో అయితే అమౌంట్ జమ అవుతుంది